పిడుగురాళ్ళ పట్టణానికి సారా లోకేష్ గారు వచ్చాడు ఉత్తర ప్రగల్బాలు పలికాడు వెళ్ళిపోయాడు మేమందరం కూడా పల్నాడులో లోకేష్ ని నారా లోకేష్ అనుకోరు ఎవరు లేదు చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు సారా లోకేష్ సారా చంద్రబాబు అంటాం కారణం ఏంటో మీరే చూడండి ఒకసారి గద్దర్ గారు గద్దర్ గారు స్వయాన చంద్రబాబు నాయుడు గురించి చెప్పింది ఇప్పుడు కాదు 78 లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా ఉండి దొంగసారా అమ్ముకొని డబ్బులు చేసుకొని అనేక ఆస్తులు సంపాదించుకొని దాంట్లో జూబ్లీ హిల్స్ అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ కాదు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైంది గజం 3 నుంచి 3.5 లక్ష ఆ జూబ్లీ హిల్స్ అనే సొసైటీ హౌసింగ్ కాలనీ స్టార్ట్ చేసింది కాసు బ్రహ్మాంద్రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గజం రూపాయి ఈ రోజు సరే 3 లక్షలైంది ఇదిగో చంద్రబాబు నాయుడు గారి 300 కోట్ల భవనం 300 కోట్లు హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు సారాయి డబ్బులతో కట్టుకుంది అందుకే దాంట్లో పెరిగాడు ఆ డబ్బులతో తిండి తిని చదువుకున్నాడు కాబట్టి లోకేష్ ని కూడా సారా లోకేష్ అంటారు మా ప్రాంతంలో అందరూ నారాని ఎవరండు ఆయన చెప్తున్నాడు ఇంకా నీతి గురించి అవినీతి గురించి కాసు బ్రహ్మాంద్రెడ్డి పార్క్ ఎదురు ట్రస్ట్ పేరు పెట్టి 1000 కోట్ల చేసే స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దోచుకున్న బిల్డింగులు దాన్ని తెలుగుదేశం ఆఫీసుకి మార్చారు ఇప్పుడు అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి ఇళ్ళు నీతి గురించి అవినీతి గురించి మాట్లాడేది ఎర్రపతినేని శ్రీనివాసరావు గుంటూరు పోయిన తర్వాత ఇల్లు కూడా లేదు పారిపోయింది పల్నాడు నుంచి దాదాపు 15-20 సంవత్సరాలు అయింది ఉండేది అక్కడ చేసే రాజకీయం ఇక్కడ 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత 50 కోట్లతో గుంటూరులో కట్టుకున్న ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులని జనాన్ని లూటీ చేస్తే కదా వీళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదు మా గురించి మాట్లాడేది సారా లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు శ్మశానాలకి మరుగుదొడ్లకి ఇచ్చాడు ఏమైందో అందరికీ తెలుసుగా దాంట్లో కూడా లంచాలు తిన్నారయ్యా ఎమ్మెల్యే లంచాలు తిని దాన్ని మళ్ళీ ఆయన కలెక్ట్ చేపించుకున్నాడు మరుగుదొడ్లలో శ్మశానాలలో ఎవరైనా లంచాలు తింటారా మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండి సిగ్గుండాలి ఈయన ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నాడు ఏం చేస్తాం ప్రజాస్వామ్యం వినక తప్పదు అంటాడు కాసు మహేష్ రెడ్డి నసరావుపేటలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు అంటాడు వచ్చి చూడు ఆ భూమి 1978-79 బ్రహ్మాంద్రెడ్డి గారు ఇక్కడ విద్యా సంస్థలు కొన్న భూమి నేను అప్పుడు 3 ఏళ్ళు నా అంటే ఆయన ఎంత బుర్రుందో అక్కడే అర్థమవుతుంది ఇప్పుడు అవినీతి చేసి 45 ఏళ్ల క్రితం నేను ఆ భూమి కొనగలుగుతానా చెప్పండి అందరికీ తెలుసు భూమే విలువైనది దాని మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం పెద్ద పెద్ద కష్టమైన సమస్య ఏం కాదు ఈరోజు కూడా ఎస్బీఐ లోన్ తీసుకున్నాం దాంతో కడుతున్నాం దాంట్లో మెంబర్లుగా అనేక మంది మా అంకుల్స్ కానీ చిన్నాళ్ళు కానీ అందరు ఉన్నారు అందరూ ఒక రూపాయి వేసుకొని బ్రహ్మాంద్రెడ్డి గారి ట్రస్ట్ అది నాది కూడా కాదు నా సొంతం కాదు ఎప్పటికీ కాదు ఇంచు కూడా అమ్మడానికి ఉండదు ఆ ట్రస్ట్ భూమికి ఉండాలి ఆయన పేరు మీద కాలేజీలు జరగాలంటే ఒక కాంప్లెక్స్ ఉంటే ఆ రెంట్లతో నడిపిస్తామని ఇలా చిల్లర రాజకీయాలు సరే నీకు తెలీదు నేను రాకముందే చెప్పాను నీ వందమాగతులు ఏదో స్లిప్ ఇస్తారు అది తీసుకొని మెమ్మెమ్మెమ్మెమ్మ తుత్తుతూ అంటే ఎండగడతాను అని ఇప్పుడు అందుకే ఎండగడుతున్నా నీవు ఏది పెడితే అది మాట్లాడితే ఊరుకోను కదా మీడియా సాక్షిగా చెప్పా నేను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు వస్తాడు బహిరంగ చర్చ పెట్టండి అని అడిగా నేను ఒక్కడనే వస్తానని చెప్పాను చర్చకు మీరు ఇద్దరు ముగ్గురు వచ్చినా చర్చ జరిగిద్దని నేను ఎక్కడన్నా ఆపమని చెప్పానా నిన్న అంటాడు చూడు నేను వచ్చేసాను పిడుగురాళ్ళకి అదేంటి బచ్చాగాళ్ళు అంటాడు నేను చేశాను నేను చేశా నేను వచ్చా ఏంది నువ్వు వచ్చింది ఎవడు రాడు ఈ దేశంలో ఎవడు ఎక్కడికన్నా పోవచ్చు అదేమన్నా గొప్ప ఏంది పిడుగురాళ్ళు రావటం
వచ్చావు పోయావు ఏంటి ప్రయోజనం ఏంది నువ్వు చెప్పింది పిడుగురాళ్ళ గురజాల నియోజకవర్గంలో మీరు ఏం చేశారో చెప్పారా నేను అడిగా స్పష్టంగా నీ బైరంగ చర్చకి రాలేదు సెల్ఫీలన్నా తీసి పెట్టండి అయ్యా అని చెప్పా పోని మీరు కట్టిన హాస్పిటల్ ఏదన్న ఉంటే ఒక సెల్ఫీ పెట్టు ఒక స్కూల్ ఒక గ్రామానికి గాని ఒక పట్టణానికి గాని తాగునీరు ఇచ్చింటే అక్కడ సెల్ఫీ పెట్టు ఒక హైవే నిర్మించుంటే ఒక సెల్ఫీ పెట్టు ఒక బ్రిడ్జ్ కట్టుంటే ఒక సెల్ఫీ పెట్టు లేదు ఒక గ్రామాన్ని పట్టణం ఎలాగైతే మేము ఈ రోజు పిడుగురాళ్ళ గురజాల దాచేపల్లి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పట్టణాలు చేసాం అలా అంటే పెట్టమన్నా అది కూడా పెట్టలా మళ్ళీ పచ్చి అబద్ధాలు సభలో చర్చకు రాకపోగా సెల్ఫీలు కూడా చేయలేకపోగా తుస్సుమని పారిపోతున్నాడు ఈరోజు అయినా నేను రెడీ అంటున్నా నువ్వు పక్క నియోజకవర్గం పోయినా పర్లా లేదు మీ తాడేపల్లి తెలుగుదేశం ఆఫీసులో చర్చ పెట్టినా నేను వస్తా ఒక్కడనే వస్తానంటున్నా ఎందుకు పెట్టలేకపోతున్నారు అడుగుతున్నాను నేను మిమ్మల్ని నేను చర్చకు వస్తాను ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా మీ హయాంలో అభివృద్ధి జరిగిందా అంటే ఎందుకు పెట్టలేదు చర్చ చెప్పు ఏమన్నా ఇటు 100 మంది అటు 100 మంది అయితే భయపడాల నేను ఒక్కడిని మీరిద్దరు ముగ్గురు ఉండండి చర్చిద్దాం అంటే ఎందుకు భయపడుతున్నారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆయనకి తెలియదు ఆయనకి ఏం జరిగిందో ఆయనకి తెలియదు పక్కోడు ఒక స్లిప్ ఇస్తాడు అదే చదువుతున్నాడు అంటాడు ఎర్రపతినేని శ్రీనివాసరావు ఉన్నప్పుడు 2,265 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందంట దాంట్లో 2,020 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారంట ఒకసారి ఇదండి విన్నారు కదా 2,020 కోట్లతో సీసీ రోడ్లు కమ్యూనిటీ హాల్స్ అంగన్వాడీ భవనాలు 2,020 కోట్లతో ఆయన అన్నది మేం చెప్పింది కాదు ఇదిగో మొత్తం లెక్కలు తీశా నేను ఏదన్నా లెక్కలతో మాట్లాడితే చెప్పా మీరు వాళ్ళు ఇచ్చిన చెంచాగాడి ఇచ్చింది చదివితే చిక్కుతావు చిక్కితే ఎండగడతానని చూసుకోవాల్సింది మొత్తం సీసీ రోడ్లు కమ్యూనిటీ హాల్స్ అంగన్వాడీ కేంద్రాలు పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాల లేదు 57 గ్రామాలు కలుపుకొని 83 కోట్లకు వచ్చింది 83 కోట్లు ఎక్కడ 2,020 కోట్లు ఎక్కడ చెప్పమంటున్నా ఎర్రపతినేని శ్రీనివాసరావు అంటే లెక్కలో వీకు మా తెలుసు మా ప్రాంతంలో ఆయన పట్టించుకోరు కూడా నువ్వు కూడా వీకేనా మరి గొప్పలకు చెప్పుకుంటావు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అమెరికాలో చదివాను కొని వేద్దామా చెప్పు నీకు నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ని నువ్వు ఎంచుకో నువ్వు చెప్పిన 2,020 కోట్ల మీద ఎంక్వైరీ చేద్దాం ఎన్ని సిమెంట్ రోడ్లు ఎన్ని అంగన్వాడీ భవనాలు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టారు మరి దాని లెక్క తీద్దాం నేను చెప్పేది అవాస్తవమైతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా ఒకవేళ నేను చెప్పేది నిజమైతే మిమ్మల్ని నేను రాజకీయాలు విరమించుకోవట్లా మనం చెప్పట్లా చెప్పను కూడా మీలాంటి వాళ్ళు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎర్రపతినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళ విలువ తెలుస్తుంది ప్రజలకి తేడా కనపడుతుంటుంది ఉత్తర ప్రగల్భాలకి మాట మీద నిలబడే వ్యక్తులకి అందుకే చెప్తున్నా ఉండాలా నీలాంటి వాడు తిరగాల ఇక్కడ తిరుగుతూ ఉంటే ప్రతి చోట ఎండగడుతుంటే వ్యత్యాసం తెలుస్తుంటుంది చర్చ పెట్టడానికి ధైర్యం లేదు సెల్ఫీ కనీసం సెల్ఫీలు అంటే మీకే కదా ఇష్టం ఆ ఛాలెంజ్ కూడా రారు ఇక మాట్లాడితే రేపు అధికారంలోకి వస్తేనట ఈయన నీళ్ళు ఇస్తాడంట గురజాల పిడుగురాడలో బైపాస్ రోడ్డు పూర్తి చేస్తాడంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు చేపడతా అంట ఏమన్నా బుర్రుందా ఆల్రెడీ నీళ్ళు ఇస్తున్నాం ఇప్పుడు పిడుగురాళ్ళ పట్టణంలో 18,000 ఇళ్లలో 8,000 ఇళ్లకి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం మీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క రోజు కూడా ఒక్క ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వలేదు మీరు మేము 4 ఏళ్లలో ఇప్పటికి 8,000 కనెక్షన్లు ఇచ్చాం వచ్చే సంవత్సరంలో ఆ 10,000 కూడా పూర్తి చేయబోతున్నాం అవే కాదు 218 కోట్లతో 57 గ్రామాలు దాచేపల్లి గురజాల పట్టణాలతో సహా పూర్తి చేస్తాం వచ్చే 18 నెలల్లో ఇంక మీరు ఇచ్చేది ఏంటి
బైపాస్ రోడ్డు వచ్చే నెలకు పూర్తవుతుంది. నిన్న కూడా చెప్పారు సెల్ఫీలో వాళ్ళ హయాంలో 10% పూర్తయింది. మేము వచ్చిన తర్వాత ఇప్పటికి 70% పూర్తి చేశాం. వచ్చే 2 నెలలు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా అందుబాటులోకి వస్తుంది. ఇక మీరు పూర్తి చేసేది వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు, పూర్తయ్యేది ఎప్పుడు? లిఫ్ట్ ఇరిగేషన్ అసలు ఎప్పుడన్నా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సర్వే అన్నా చేయించారా? ఈ రోజు సర్వే టెక్నికల్ క్లియరెన్స్ ఎందుకంటే కష్టమైంది అది. డబ్బీటం ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద సమస్య కాదు, 100-150 ప్లోట్లు. కృష్ణా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాటికి అన్ని శాంక్షన్స్ తీసుకోవటమే అత్యంత సమస్యాత్మకమైంది. అవన్నీ పూర్తి చేశాం. బహుశా 2-3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఫండ్స్ కూడా ఇవ్వబోతున్నాడు. అంటే నువ్వు చెప్పిన 3 హామీలు 2 అమలవుతున్నాయి, 1 పూర్తి కాబోతుంది, మరొకటి ఇవ్వబోతున్నాం. సో ఇక మీరు దండగా మీరు రావాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలో. గతంలో లాగా దోచుకోవడానికి, దోచుకుంది గుంటూరులోనో బెంగళూరులో దాచుకోవడానికి అవసరం లేదు కదా. ఆయన పక్క నుండి చెప్పిన ఎన్ని అక్రమ మైనింగ్, ప్యాకాట క్లబ్బులు, గంజాయిలు, గుట్కాలు ఎన్ని నీ పక్కన ఉన్నాడే గజ దొంగ ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఆయన గాథ చేసింది, ఆయన గాథ జరిపింది ఇదంతా. ఆయన మళ్ళీ ఈయన చోలో అంటున్నాడు గజ దొంగను అని. ఏమన్నాడు లోకేష్ అన్న, నీకన్నా పెద్ద గజ దొంగ ఎవడుంటాడులే, అది మనం అనకూడదులే అని వదిలేశాడు. అంతేగా గురజాల గజ దొంగ అంటే అందరికీ తెలుసు, ఎర్రపతినేని శ్రీనివాసరావు అని వేస్తారు టక్మని. డకాయిట్లా దోచుకొని ఇప్పుడు మమ్మల్ని అనాలంటే ఎట్టా, మీ బురదంతా మాకు ఇయ్యాలంటే? మళ్ళీ ఒక కొత్త స్లోగన్ అనమాట. సరే జనం అంటుంటారు వెనుపోటు పొడిచాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గుంటనక్క అంటుంటారు. ఆయన ఏమో నేను గుంటనక్క కాదు సింహం అని ఆయనకు ఆయనే చెప్పుకుంటాడు. ఇక్కడ ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆంబోతులాగా గురజాలని నాశనం చేశారని జనం అంటుంటారు. ఆ కాదు కాదు పూలని ఆయనే చెప్పుకుంటాడు. ఎక్కడన్నా తొండ ముదిరి ఊసిరి వెళ్ళి అవుతుంది అనేది విన్నాం. గుంటనక్క సింహం అవటమో, అంబోతు పులవటమో ఎక్కడా లేదు, మీరు చెప్పుకున్నంత మాత్రాన కాలేదు. పంపు కొడితే ఎవరు అయినా ఒకటి చెప్తున్నా, మనం మనుషులం, నాయకులం అవ్వాలి. ఒకళ్ళు గుంటనక్క, ఒకళ్ళు ఆంబోతు, ఒకళ్ళు పులి, ఒకళ్ళు పిల్లి, ఒకళ్ళు సింహం. జంతువులు అవ్వడానికి కాదు ప్రజలు ఓట్లేసింది. నాయకులం, లీడర్, అవకాశం వచ్చినప్పుడు ఏం చేశాం, దట్ ఈజ్ లీడర్. అందరికి ఇచ్చాడు దేవుడు అవకాశం, ఎవరికి ఇవ్వలేదు చెప్పండి. ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, అంతకుముందు హేమాహేమీలు. ఏం చేశామనేదే మిగిలిపోయేది. ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,500 కోట్లు నవరత్నాలకి, 1,900 కోట్లు శాశ్వత పథకాలు, మెడికల్ కాలేజ్, దాదాపు 9 హాస్పిటల్లు, 600 పడకల హాస్పిటల్, గురజాల దాచేపల్లి చరిత్ర కలిగిన, 900 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాల్ని టౌన్లు చేశాం. జాతీయ రహదారి గురజాల నుంచి దాచేపల్లి టు మాచర్లావయ్య గురజాల, ROB జానపాడు బ్రిడ్జు 52 కోట్లతో, బైపాస్ రోడ్డు పూర్తి చేయబోతున్నాం, 89,000 ఇళ్లుంటే గురజాల నియోజకవర్గంలో 22,000 మంది సొంత ఇళ్లు లేకుండా రెంట్ ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చి 63 కాలనీలు కడుతున్నాం. అసలు కాలనీలు అనను వాటిని, గ్రామాలు నిర్మిస్తున్నాం, పునర్గ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇన్ని చేస్తున్నాం, చర్చ పెట్టండి అంటే తుస్సుమన్నారు, పారిపోయారు. ఏం చర్చ పెడితే, నువ్వు ఉంటావు అటు నేను ఇటు ఉంటా చెప్తావుదా, ఎవరు ఏం చేసావు లేదు అవినీతి గురించి కూడా చర్చిద్దామదా, ధైర్యం ఉంటే పెట్టు, సాక్ష్యాలతో సహా వస్తా, ఎవరేం చేశారో అన్ని తాటతల్యం అయిపోతాయి, చర్చించే దమ్ము లేదు, పారిపోతారు. ఓండి మీ కర్మ ప్రజలే చూస్తున్నారు, ఇక ఇంతకన్నా మేము చేయగలిగింది ఏముంది? ఇంకా 2024 అంటావా, నీకు చూపెడతాందా, నీకు అక్కడున్న నీ చెంచాగాడికి ఎలక్షన్ అంటే ఏంటో చూపెడతాం. 28 కాదు 38,000తో గెలిచి చూపెడతాం. అత్తకసిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏదో నిన్న వచ్చిన జనాన్ని చూసి మురిసిపోతున్నావు, అదంతా చీర సారా 500 రూపాయలు ఇచ్చి తెచ్చినోళ్ళు. అది కదిలి వచ్చిన జనం కాదు, కదిలిచ్చిన జనం గుర్తుపెట్టుకో. వాళ్ళనేదో చూసి పాప 4 లిక్కర్ బాటిల్స్ ఇవ్వగానే జిందాబాదులు కొడతారు. వాళ్ళని చూసి ఉబ్బిపోతే మొన్న 2014లో జరిగిందే మళ్ళీ జరుగుతుంది. ఏది ఏమైనా మీ చిల్లర రాజకీయాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం గురజాల్లో అని తెలియజేస్తున్నారు.